వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది। బుధవారం అడిలైడ్ ఓవర్లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది। ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి। అయితే ఈ మ్యాచ్ లో 62 పరుగులతో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఫేక్ ఫీల్డింగ్ చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి। ఉద్దేశపూర్వకంగా కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆ విషయాన్ని అంపైర్లు గుర్తించలేదని వాళ్ళు గుర్తించుంటే బంగ్లాదేశ్ కు 5 పెనాల్టీ రన్స్ వచ్చేవని దీంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గెలిచి ఉండేదని ఆ జట్టు ఆటగాడు నూరుల్ హసన్ ఆరోపించాడు। ప్రస్తుతం కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది। టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది। ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ 62 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు। ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా 30 పరుగులతో రాణించాడు। ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కు ఆ జట్టు ఓపెనర్ లిటన్ దాస్ మెరుపు ఆరంభాన్ని అందించాడు। ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కు ఆ జట్టు ఓపెనర్ లిటన్ దాస్ మెరుపు ఆరంభాన్ని అందించాడు। 27 బంతుల్లో 60 పరుగులతో టీమ్ ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు। ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 7వ ఓవర్లో దాస్ డీప్ ఆఫ్ సైడ్ వైపు షాట్ ఆడాడు। అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ బంతిని కీపర్ దినేష్ కార్తిక్ కు విసిరేశాడు। ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ పక్కగా వెళ్ళింది కానీ కోహ్లీ మాత్రం ఆ బాల్ ని అందుకొని వికెట్లకు త్రో చేసినట్టు యాక్షన్ చేశాడు। ఈ విషయాన్ని అంపైర్లు గాని బంగ్లా బ్యాటర్లు గాని గమనించలేదు। ఒకవేళ వాళ్ళు గమనించుంటే ఫేక్ ఫీల్డింగ్ కారణంగా క్రికెట్ నిబంధన 41.5 ప్రకారం బంగ్లాకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవి। పైగా ఆ బాల్ ను డాట్ బాల్ గా ప్రకటించేవారు। దీంతో బంగ్లా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఉండేది ఎందుకంటే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతోనే ఓడింది। ఈ విషయాన్ని ఇప్పుడు బంగ్లా ఆటగాడు నూరుల్ ఆరోపిస్తున్నాడు। విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కు పాల్పడ్డాడని అంటున్నాడు। అయితే అర్షదీప్ సింగ్ విసిరిన త్రోను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ సరదాగా చేశాడని గతంలో కూడా బౌండరీ వద్ద నుంచి ఫీల్డర్ అందించిన బంతిని వేగంగా అందుకొని రన్ అవుట్ చేసిన సందర్భాలు ఉన్నాయి। అది గుర్తుకొచ్చి కోహ్లీ ఇలా చేసి ఉంటాడని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీని వెనకేసుకొస్తున్నారు।